Namaskaram. Welcome to Silpa TV News. Munduga headlines. Nandyal Patanamlo, Nuthanaga Airport Chesina, Iron Drive Fitness Center nu Prarambhinchina, MLA Silpa Reddy, MLC Silpa Shah. Election Season Management System Vinyogani, Vistruta Parachalani, Adhikarulanu Adeshinchina, Rashtra Pradhana Ennikala Adhikari Mukesh Kumar Meena. మైనారిటీల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలుస్తుందని పేర్కొన్న ఎంపీ మిథున్ రెడ్డి. నంద్యాలలోని జామియా మరియు ఖురేషి మసీదులలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. ఒంటరి మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేసిన 34వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు మిత్ర బృందం. Nandyal Patanam, Sanjivanagar Road, Tourist Hotel Mudavantastanandu, Nutananga Airport Chesina, Iron Tribe Fitness Center Nu, Shukravaram, Nandyal MLA Silpa Reddy, MLC Isaac Basha Praramicharu, Nandyal Patanamlo, World Class Equipment to Gym Center Nu Praramichanam, Abhinandanemani, Ento Passion to Nirvaistuna, Sudhir, Mariyu, Pravinlanu, Pratyekanga Abhinandincharu, Yuvata Utsahanga, Marinta Abhirudhi Sadinchi, Ituvanti Gym Center Nadu, Marini Airport Cheyalani, Variki Subhakankshalu Telparu. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో హైదరాబాద్ నగరాల్లో ఉన్న రీతిగా వరల్డ్ క్లాస్ జెరాయ్ కంపెనీకి చెందిన ఎక్విప్మెంట్ తో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొంది నంద్యాల యువతకు చేరువగా జిమ్ సెంటర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. సెంట్రల్ ఏసీతో పురుషులకు మరియు మహిళలకు ప్రత్యేకంగా జిమ్ ఏర్పాటు చేశారని తెలిపారు. మరింత అభివృద్ధి సాధించాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు దేశం సుధాకర్ రెడ్డి పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన టూరిస్ట్ హోటల్ పక్కన నూతన కాంప్లెక్స్ లో 3rd ఫ్లోర్లో ఐరన్ ట్రైబ్ అని చెప్పేసి ఒక నూతన జిమ్ ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ సుధీర్ అండ్ ప్రవీణ్. నిజంగా ఒక ప్యాషన్ తోటి జిమ్ ని ఇద్దరు యంగ్స్టర్స్ కూడా ఏర్పాటు చేయడం అండ్ ఆల్సో జెరాయ్ ఫిట్నెస్ అని చెప్పేసి ఈ మన ఇండియన్ కంపెనీ ఫిట్నెస్ వరల్డ్లోనే మన ఇండియన్ కంపెనీస్లోనే వన్ కంపెనీ అది. అండ్ ఈరోజు జెరాయ్ ఫిట్నెస్ అనేది మిగతా పెద్ద కంపెనీస్కి కూడా పోటీ ఇస్తుంది. మరి అలాంటి మంచి బ్రాండెడ్ కంపెనీని మన నంద్యాలకు తీసుకురావడం, మరి ఇంత చాలా ఖర్చుతోటి జిమ్ని కూడా ఏర్పాటు చేశారు, మంచి లాకర్స్ని ప్రొవైడ్ చేశారు, సపరేట్ క్రాస్ఫిట్ ట్రైనింగ్ సెంటర్ని పెట్టారు. సో అండ్ ఆల్సో ఎక్విప్మెంట్ అన్ని కూడా ట్రెడ్మిల్స్ కానివ్వండి, లేకపోతే ఫిట్నెస్ ఎక్విప్మెంట్స్, లేకపోతే వెయిట్ ట్రైనింగ్ సెంటర్, లేకపోతే ఈవెన్ మన సపరేట్గా క్రాస్ఫిట్ ఏరియా ఉంది, డెడ్ లిఫ్ట్కి సపరేట్ ప్లేస్ ఉంది. సో ఈ రకంగా మొత్తం ఏదైతే మన హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్లో చూసే జిమ్ ఉందో అలాంటి జిమ్ని ఈరోజు నంద్యాల ఏర్పాటు చేయడం నిజంగా చాలా చాలా సంతోషకరం. అండ్ నంద్యాల జిల్లా అయిన తర్వాత ఇలాంటివి ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి హార్టిలీ కంగ్రాచులేట్ బోత్ దీస్ యంగ్స్టర్స్, ఎందుకంటే జిమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ఈ యొక్క ప్యాషన్ తోటి ఢిల్లీ వెళ్ళేసి ట్రైనింగ్ కూడా చేసి వచ్చారు. ఈస్ ఫిట్నెస్ ట్రైనింగ్ కూడా వీళ్ళు చేయడము. సో పర్సనల్ ట్రైనింగ్ ఎవరైనా తీసుకోవాలనుకున్నా సరే యువర్ ఇన్ హ్యాండ్స్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ మంచి ఇది ఒకటి సూపర్ సక్సెస్ అయ్యి ఇలాంటి జిమ్స్ మరి ఎన్నో కూడా పెట్టాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఈరోజు వాళ్ళు టూరిస్ట్ హోటల్ పైన తాడుకులతో ఒక బ్రహ్మాండమైన జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి నంద్యాలలో దాదాపు 8 నుంచి 10 జిమ్లు ఉన్నాయి. అన్నిటికంటే కూడా ఇది లేటెస్ట్గా బ్రహ్మాండంగా ఉందని చెప్పండి. అందులో మంచి బ్రాండ్తో మంచి సెంటర్లో సెంట్రల్ ఏసీతో ఉండి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లేడీస్కి కూడా ఉండి తర్వాత వీళ్ళంతా ట్రైన్డ్గా ఉండి చేయడం అనేది ఎంతో ఆహ్వానించడం విషయం. నంద్యాలలో జిమ్ గురించి బాగా అవగాహన పెరుగుతూ ఉంది, చాలామంది యూత్ దానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇంత మంచి ఎక్విప్మెంట్తో ఉండడం వల్ల వీళ్ళకి బిజినెస్ తరకాలం క్రీడిగా జరగాలంటూ వచ్చే నెల 3వ తేదీన సీజర్ అంశంపై సిఎస్డిపిలతో భారత ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగుపరచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. కలెక్టర్ చామర్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని, జిల్లా పరిధిలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపరచాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద కనీసం ఒక కెమెరాతో స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ను ఉంచాలన్నారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం దాదాపు 33 నిత్యావసర సేవా శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందన్నారు. అయితే నేరుగా గాని ఎన్కోర్ పోర్టల్ ద్వారా కానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపుకు సంబంధించి పెండింగ్ లోనున్న ఫార్మ్ 7లను మరియు వివరాలను సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్ లోనున్న ఫార్మ్ 8లను చట్టబద్దమైన విధానంలో ఈ నెల 26లోగా పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చివరి నిమిషంలో హడావిడిగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టవద్దని, క్రమ పద్ధతిలో వ్యక్తిగతంగా దాఖలు చేసిన ఫార్మ్ 6లను క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి మాత్రమే నూతన ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. టీడీపీ మరియు బీజేపీలు అనైతిక పొత్తులతో మైనార్టీల పైన కుట్రలు పన్నుతున్నారని, సిఏఏ అమలు మరియు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు చర్యలు చేపట్టడాన్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని ఎంపీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా గడికోట శ్రీకాంత్ రెడ్డికి, అలాగే రాజంపేట ఎంపీగా తనకు అవకాశం కల్పించడం జరిగిందని, అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం అనే మాటకు కట్టుబడి ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50% సీట్లను కేటాయించి తన మాట నిలబెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయాన్ని చేసి నిరూపించారన్నారు. బీజేపీ మరియు టీడీపీ కలిసి ముస్లిం మైనార్టీలపై కుట్రలు పన్నుతున్నారన్నారు. నాటి ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నానని, మైనార్టీలకు అండగా ఉంటానని పేర్కొనడం జరిగిందన్నారు. అయితే నేడు ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా బీజేపీతో వంతపాడుతూ సీఏఏ అమలు చేస్తే తప్పేంటి అని మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా మాట్లాడడం ఇబ్బంది పెట్టే విధంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఏఏ అమలుకు వ్యతిరేకమని సీఎం జగన్మోహన్ రెడ్డి ముందే తన నిర్ణయాన్ని ప్రకటించారని తెలిపారు. టీడీపీ మరియు బీజేపీ కుట్రలు పన్నుతున్నారని, మైనార్టీలకు కల్పించిన 4% రిజర్వేషన్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందని అన్నారు. పార్లమెంటులో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టాలని చేసే ప్రయత్నాన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మాట మార్చి మైనార్టీలపై కుట్రలు పన్నుతున్న టీడీపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, మైనార్టీల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలుస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రీతమ్మ ఎమ్మెల్యే రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి ఎమ్మెల్యేగా, అదేవిధంగా నాకు రాజంపేట ఎంపీగా మరొకసారి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 50% సీట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆయన ఈరోజు ప్రకటించిన సీట్లో 50% ఆయన మాట ఎప్పుడూ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సామాజిక న్యాయం చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. అదేవిధంగా ఈరోజు బీజేపీ, టీడీపీ ఒక అనైతిక పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్లో మాట్లాడారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు, పోలవరం ఇది అవ్వలేదని చెప్పి మైనార్టీస్కి అండగా ఉంటామన్నారు. ఈరోజు మాట మార్చి సిఏఏ అమలు చేస్తే తప్పేముంది, మైనార్టీ సోదరులకు వ్యతిరేకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు సిఏఏ అమలు చేస్తే తప్పేముంది అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఏఏని అమలు చేయదు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు కుట్ర చేస్తూ ఉన్నారో, తెలుగుదేశం బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నారో మైనార్టీలకు వ్యతిరేకంగా, ఈరోజు 4% రిజర్వేషన్ని వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కాపాడుకుంటుంది. అదేవిధంగా ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ రేపు ఏదైతే బీజేపీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం బీజేపీ చేసే కుట్రని రేపు పార్లమెంట్ సాక్షిగా ఎదుర్కొనేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మా సీఎం గారు
యూనిఫామ్ సివిల్ కోడ్కు సపోర్ట్ చేయమని చెప్పి ఇప్పటికే చెప్పారు. మాట మార్చిన చంద్రబాబు నాయుడు, అదేవిధంగా బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడ్ పార్లమెంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీస్ పక్షాన్ని నిలబడుతుంది, ఖచ్చితంగా దాన్ని అపోజ్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ముస్లింలు పవిత్రంగా ఆచరించే రంజాన్ మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని జామియా మరియు ఖురేషీ మసీద్ అలాగే ప్రధాన మసీద్లలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వీరు ప్రత్యేక ప్రార్థనలు ఆచరించి ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం స్వయంగా వారికి ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష చేపట్టడం వల్ల అందరికీ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఆ అల్లాకు దువా చేయాలని ముస్లిం సోదరులను కోరారు. అనాథలాగా జీవిస్తూ తనువు చాలించిన ఓ మహిళ అంత్యక్రియలు ఆమె మత సాంప్రదాయాల ప్రకారం చేయడం జరిగింది. 34వ వార్డు వెంకటాచలం కాలనీకి చెందిన మునగాల లక్ష్మీదేవి కాలనీలో గత 30 సంవత్సరాలుగా ఒంటరిగా జీవిస్తూ అనారోగ్య కారణాలతో మృతి చెందడం జరిగింది. స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా ఆమె చెల్లెలు రావడం జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ కౌన్సిలర్ మరియు వైఎస్ఆర్సీపీ పట్టణ క్లస్టర్ అధ్యక్షుడు జాకీర్ హుసేన్ మరియు మిత్ర బృందం స్థానిక మహిళలు కలిసి అంత్యక్రియలను సాంప్రదాయ ప్రకారం నిర్వహించారు. జాకీర్ హుసేన్ మాట్లాడుతూ, వీసీ కాలనీలో గత 30 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న మునగాల లక్ష్మీదేవి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగిందని, అందరూ ఉన్నా అనాథగా ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మీదేవి మృతదేహానికి సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు జరిపించి పుణ్యకార్యం చేయడం జరిగిందన్నారు. తనతో పాటుగా మిత్రులు, మహిళలు సహకారం అందించారని తెలిపారు. రంజాన్ మాసంలో ఇటువంటి కార్యం చేయడం భగవంతునికి చేసినట్లని పేర్కొన్నాడు. అందాల 34వ వార్డు వెంకటాచలం కాలనీలో మునగాల లక్ష్మీదేవి ఒక గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. అయితే వాళ్లకు అందరు ఉన్నా కూడా ఎవరు వాళ్ళ దగ్గరికి లేకుండా ఉంటున్నారు. వాళ్ళ సింగల్గానే జీవనం కూడా కొనసాగిస్తున్నారు. నిన్న కాలంగా వాళ్ళ కాలం చెప్పింది చనిపోవడం జరిగింది. అయితే నిన్న వాళ్ళ పిల్లలు ఒకరికి ఫోన్ చేస్తే వాళ్ళు మేము వస్తామంటే వాళ్ళ కోసం వేరున్నాము. తర్వాత వాళ్ళు రాత్రి వచ్చినారు. ఇంకా ఎవరు లేకుంటే మా వీధిలో మా కాలనీలో మా ఫ్రెండ్స్, మేము మా ముఖ్యం చేయడం వాళ్ళందరం కలిసి సోదర
అందరూ మా మిత్రులతో కలిసి ఈరోజు అంత్యక్రియలు వాళ్ళ ఆచారం ప్రకారము చేయడం జరిగినది. అందరూ సహకరించి మా వార్డు ప్రజలందరూ నా మిత్రులు సేవలాకులు అందరూ సహకరించి అందరూ తలా ఒక చేసి వాళ్లకు మరి దగ్గరుండి మరి సేవ చేయడం కూడా ఎంతో గొప్ప కార్యక్రమం కాబట్టి అందరూ తన వంతుగా మనుషులు ఉండి కూడా వాళ్ళకు ఎవరు లేనందుకో పురుషులాగా లేకుంటే ఎవరో వాళ్ళ బంధువులాగా వచ్చి అందరూ ఆత్మబంధువులకు వచ్చి ఆమెకు అంత్యక్రియలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము రంజాన్ మాసంలో ఉండి కూడా అందరూ ఉక్కుపొద్దులు ఉండి కూడా ఈ కార్యక్రమం చేసినందుకు మాకు పుణ్యఫలం వస్తారని చెప్పి అందరూ ఆశించేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐరన్ డ్రైవ్ ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పారెడ్డి, ఎమ్మెల్సీ విశాఖ షా. ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వినియోగాన్ని విస్తృతపరచాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. మైనారిటీల పక్షాన వైఎస్ఆర్ పార్టీ నిలుస్తుందని పేర్కొన్న ఎంపీ మిథున్ రెడ్డి. నంద్యాలలోని జామియా మరియు ఖురేషి మసీదులలో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ఒంటరి మహిళ మృతదేహానికి అంత్యక్రియలు చేసిన 34వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు మిత్ర బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.